హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. ఈ వీక్ రాబోతున్న వీడియోస్ ఏంటి అనే వీడియోతో వచ్చాను. ఈ వీక్ ఏం వీడియోస్ వస్తున్నాయి ఏంటి అని ఎవరు చెప్తున్నారు అంటే గనక అంజలి సిస్టర్ చెప్తున్నారండి. తను ఈ వీక్ ఏం వీడియోస్ పెట్టమంటుంది ఏంటి అనేది వీడియో చూసేసేయండి. లాస్ట్లో క్వశ్చన్ అని అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చక్కగా ఒపీనియన్ అని పెట్టరాయండి. ఒపీనియన్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే గనక ఈ వీక్ ఎవరి ఛానల్ నుంచి వచ్చాను అనుకుంటున్నారా, స్మార్ట్ సిస్టర్ ఛానల్ గురించి వచ్చాను. తన లింకు, అంజలి లింక్ ఇద్దరి నేను కింద ఇస్తాను, విజిట్ చేయండి. ఆ సిస్టర్ ఛానల్లో ఏమేం కంటెంట్ ఉంది అనేది చూద్దాము. అంజలి సిస్టర్ది కూడా త్వరలో చెప్తాను. ఈ వీడియోలో అయితే అంజలి సిస్టర్ ఈ వీక్ వీడియోస్ ఏంటి అనే వీడియోతోనే వచ్చారు. ఓకే, ఈ వీక్ ఏం వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనేది అంజలి సిస్టర్ చెబుతున్నారు. ఛానల్ అయితే కనుక స్మార్ట్ సిస్టర్ ఛానల్తో వచ్చేసాను, చూద్దాము. మా ఫస్ట్ 4 మంత్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి. మా చిట్టి తల్లి చేసిన నైవేద్యం అని పెట్టారు, చాలా బాగుంది చూడండి. ఫస్ట్ వీడియో అయితే అది, ఎక్కువ షార్ట్స్ పెడుతూ ఉంటారండి. ఇంకోటి అయితే గనక షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ బ్లాగ్స్ పెట్టేశారు, గోవా వీడియోస్ పెట్టారు, చాలా బాగున్నాయి గోవా వీడియోస్ కూడా. షార్ట్స్ అయితే చాలా వరకు పెట్టారు, ఎంత బాగుంటాయి అంటే చక్కగా పిల్లలతో సహా చేస్తూ ఉంటారు, సరదాగా తను చేస్తూ ఉంటారు. అన్ని షార్ట్స్ అయితే అవి చూడండి, మీరు ఒక్కసారి చూస్తే మీరే ఎంజాయ్ చేస్తారు, బాగా టైంపాస్ అవుతుంది. బెస్ట్ హోమ్ రెమెడీ హెయిర్ కని పెట్టారు, అది కూడా బాగుందండి. హెయిర్ గురించి ఆడవాళ్ళు అనగానే హెయిర్ నీట్గా ఉంచుకోవాలనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా మనం కూడా చక్కగా వీడియో చూసి తెలుసుకోవచ్చు. మొదటి రోజు నా డ్రైవింగ్ క్లాస్ చూడండి అని చెప్పి పెట్టారండి. డ్రైవింగ్ క్లాస్ గురించి కూడా చెప్పారు, చూడండి చాలా బాగున్నాయి. ఎక్కువ నేను చెప్పాను కదా పాపతో వాళ్ళతో చేసిన షార్ట్ వీడియోస్, మై బర్త్డే సెలబ్రేషన్ అని పెట్టారు, ఇలాంటి గిఫ్ట్లు అని పెట్టారు చూడండి అవి కూడా. తర్వాత హోలీ స్పెషల్ అని వీడియో పెట్టారు, అది కూడా 12 సెకండ్లే ఉంది, అది కూడా చూసేసేయండి. ఇంకా తర్వాత Day 1 మై డ్రైవింగ్ క్లాస్ అని పెట్టారండి. డ్రైవింగ్ క్లాసెస్ గురించి అయితే చక్కగా వీడియోస్ పెట్టారు. ఇంకోటి అయితే నాకు బాగా నచ్చిన వీడియో ఏంటంటే గోవా ట్రిప్ పెట్టారండి, చాలా బాగున్నాయి ఆ వీడియోస్ కూడా, మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా తర్వాత ఇచ్చేసి ఇంకా మొత్తం షార్ట్స్ లైవ్లు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు లైవ్లకు కూడా విజిట్ చేస్తే కనుక మీకే అర్థమైపోయింది. కర్రీ లీవ్స్తో రెసిపీ అని పెట్టారు, అది కూడా చూడండి. అన్నీ ఉన్నాయి కదా మిక్స్డ్ అంటే, మనం ఎంజాయ్ చేయాలంటే షార్ట్స్తో ఎక్కువ వస్తూ ఉంటారు. అందుకని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్తుంది, గోవాకి వెళ్ళడము జర్నీ ఇవన్నీ పెట్టారండి. గోవా బ్లాగ్స్ పెట్టారు, కొన్ని బ్లాగ్స్ వరకు ఉన్నాయి, అవి కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ గోవా నుంచి ఏం తెచ్చుకుంది అనే బ్లాగ్ కూడా పెట్టారు చూడండి. ఎవరిడే లైవ్లు అని సరదాగా లైవ్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, అలా లైవ్లకు కూడా సరదాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా శ్రీరామనవమి స్పెషల్ అని పెట్టారు, ఇలాంటివి పెడుతూ ఉన్నారు, స్పెషల్ బ్లాగ్స్ పెడుతూ ఉంటారు. 2 Day మై స్పెషల్ అని పెట్టారు, ఇలాంటివి ఉన్నాయి చూడండి. చాలా మా ఊరు అని చెప్పి ఒక వీడియో పెట్టారు, ఇలా కొన్ని వరకు పెద్ద వీడియోలు పెట్టారు. ఇంకా మా చిట్టి తల్లి చేసిన ముద్దుగా మాట్లాడుతుంది అవి చూడండి అని, వాళ్ళ పాప ముద్దు ముద్దుగా మాట్లాడే వీడియోస్ పెట్టారండి చూడండి. ఇంకా షాపింగ్ బ్లాగ్స్ కొన్ని పెడుతూ ఉన్నారు. ఎక్కువ అయితే షార్ట్సే ఉన్నాయండి, ఛానల్ అయితే విజిట్ చేసేసేయండి. ఇంకా అయితే కనుక ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాము. గోవా టూర్ అని పెట్టారండి, అవి చెప్పాను కదా, గోవా టూర్ చూడండి. గోవాలో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమున్నాము చూడండి అని పెట్టారు, ఎక్కడున్నామో చూడండి అనేది వీడియో పెట్టారు, అవి కూడా చూసేసేయండి. నేను చెప్పాను కదా ఎక్కువ అనేది షార్ట్సే ఉన్నాయి అని చెప్పి. స్టోరీ పెట్టారండి చూడండి, చిన్నపిల్లలు చేసిన వీడియో చూడండి, ముద్దుగా ఉందని పెట్టారు. నాకైతే ఆ వీడియో చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పిల్లలు చేసింది అంటే మనకు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ భలే అందంగా ఉంటాయి కదా చూడడానికి, చాలా బాగుంది వీడియో అయితే చూడండి. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను ఛానల్ లింక్ అనేది కింద ఇస్తాను, విజిట్ చేస్తే కనుక మీకే అర్థమైపోతుంది. న్యూ మోడల్ అని పెట్టారు చూడండి, ఇవి కూడా. ఇంకా లెగ్గిన్స్ పెట్టారు, షాపింగ్ పెట్టారని చెప్పాను కదా, దాంట్లో లెగ్గిన్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ చూసేసేయండి. ఇంకా అయితే కనుక స్మార్ట్ సిస్టర్ ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను. ఇక్కడైతే అంజలి సిస్టర్ మీరైతే ఈ వీక్ ఏమేమి వీడియోస్ పెట్టాలో చెప్పేస్తే నేను పెట్టేస్తాను అవి కూడా. ఓకే, నా పేరైతే అంజలి. ఈ వీక్ అక్క ఏమేమి వీడియోస్ పెడుతుందో చూద్దామా. ఇంకా నా వీడియో లింక్ కూడా కింద ఇస్తుంది, అక్క చూసేసేయండి, నా ఛానల్ కూడా విజిట్ చేసేసేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ వస్తాయి చూద్దాం. సోమవారం అయితే బ్రదర్ అండ్ సిస్టర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది, మంగళవారం అయితే మన వీడియోస్ ఒపీనియన్ అంటూ మన కామెంట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది, బుధవారం అయితే ఇన్నర్ ఫీలింగ్ అంటూ ఒక్కొక్క వస్తువు గురించి మీ ముందుకు వచ్చేస్తుంది, గురువారం అయితే మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది. లాస్ట్ వీక్ మినీ కిచెన్ వీడియోలో ఆన్సర్ ఎవరు చెప్పలేదండి లాస్ట్ వీడియోలో, అది ఏంటి అంటే కనుక మన మినీ కిచెన్ హోమ్ టూ
ఇంటర్వ్యూ చూస్తే మీకే తెలుస్తుంది, సిలిండర్ అండి. మనకు వంట చేయాలంటే మనకు సిలిండర్ కావాలి కదా, అదే సిలిండర్ అండి. క్వశ్చన్ అడిగింది, ఎవరు ఆన్సర్ చెప్పలేదు, ఆ బాక్స్ మాకు తెలియదు అన్నారు. కాబట్టి నేను చెప్పేస్తున్నాను. శుక్ర శనివారం అయితే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నారు, ఆదివారం అయితే ఇదే వీడియోతో మీ ముందుకు వస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ నేమ్స్ అయితే చెప్తున్నానండి, రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ ఇక్కడ తీసుకోవటం లేదు. ఏంటి అంటే, ఒక గదిలో 20 కొవ్వొత్తులు ఉన్నాయి, 20 కొవ్వొత్తులు వెలిగించుంటే 4 ఆరిపోయినాయి, కానీ అక్కడ ఎన్ని ఒత్తులు ఉంటాయి అని అడిగాము, 20 ఒత్తులు ఉంటాయండి. ఎందుకంటే వెలిగించినవి ఆరిపోయినాయి అని అడగలేదు, ఆన్సర్ అడిగాను 20 అక్కడే ఉంటాయి, 20 పోలేదు. ఎవరెవరు ఆన్సర్ చెప్పారో చూద్దాము. సుహాసిని చెప్పింది, రాజేంద్రన్నయ్య చెప్పారు, ఏఆర్ఎల్ సిస్టర్ చెప్పారు, డైలీ సిస్టర్ చెప్పారు, ముక్కుల్ ఎస్ఎంజే సిస్టరు, లక్ష్మీ సిస్టరు, భవాని, ఉష భాగ్యమ్మ, శ్రేష్ట సిస్టరు, శ్రేష్ట వల్లి, లైఫ్ సిస్టరు, సింధు, వాక్యం సిస్టరు, శైలు, వీళ్ళైతే ఆన్సర్ చెప్పేశారు. వీడియో అనేది కంటిన్యూ చేసేసేయండి. ఓకే, నేనైతే గనక ఈ వీక్ ఈ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్కి వచ్చి మీరు ఈ వీక్ ఏం వీడియోస్ పెట్టమన్నారు అని చెప్పినందుకు. మీలో ఎవరైనా సరే ఇక్కడ ఫోటో రూపంలో పంపించాలి అంటే నాకు చక్కగా మీరు ఇన్స్టా పంపించవచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది అడగాలి కదా, ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు, గుర్తుందా మీకు? క్వశ్చన్ అనేది నేను వినిపిస్తాను, చెప్పేసేయండి. 2 టైమ్స్ వినిపిస్తాను. చూస్తే 1, చేస్తే 2, తలకి తోకకి రెండింటికి ఒకే టోపీ, ఏమిటది ఏమిటది? విన్నారు కదా, ఇంకొకసారి వినిపిస్తాను. చూస్తే 1, చేస్తే 2, తలకి తోకకి రెండింటికి ఒకే టోపీ, ఏమిటది ఏమిటది? అర్థమైంది, ఇంకొకసారి వినిపిస్తాను. వినేసేయండి, 3 టైమ్స్ వినిపిస్తున్నాను. చూస్తే 1, చేస్తే 2, తలకి తోకకి రెండింటికి ఒకే టోపీ, ఏమిటది ఏమిటది? చూశారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చక్కగా కింద ఒపీనియన్ అని పెట్టాయండి, ఒపీనియన్ అని వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, ఇంకొక 5-6 వీక్స్లో ఈ వీడియోస్ అనేది ఎండ్ చేస్తున్నాను, వీక్లీ వీడియోస్. అందుకే మీలో ఎవరైనా సరే ఫొటోస్ పంపించాలంటే నాకు పంపించండి. ఇక్కడ ఛానల్స్ అయితే నాకు ఇప్పటి వరకు వచ్చిన ఛానల్స్ అన్ని చెప్పిన తర్వాత ఎండ్ చేస్తానండి. తర్వాత అయితే ఇంకేమీ నేను యాక్సెప్ట్ చేయటం లేదు. ఇంకా నాకైతే గనక 6 వీక్స్ వరకు ఛానల్ ఉంది. లాస్ట్ అయితే కనుక నా ఛానల్ గురించే చెప్తాను. ఇక్కడ ఫోటో కూడా నాదే పెట్టుకుంటానండి. ఇది లాస్ట్ ఎండింగ్ ఇస్తాను నా ఛానల్ గురించి. నేను అంటే డేట్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశాననేది మెన్షన్ చేయకుండా వీడియోస్ గురించే చెప్తాను. ఓకేనా? నా వీడియోస్ నా ఛానల్లో ఏం కంటెంట్ ఉంది ఏంటి అనేది లాస్ట్ ఎపిసోడ్ నా దాంతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే కనుక సండే స్పెషల్ వీడియో, త్వరలో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే ఒక వీడియో త్వరలో కాదు, ఇంకా 2 మంత్స్ తర్వాత నేను ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా? ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఏమీ లేదండి. నా వీడియో కింద నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది. ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఫేస్బుక్ ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది. నా అక్కడ ఎక్కడైనా సరే నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఇంకో స్మాల్ రిక్వెస్ట్, మీరు నా ఛానల్కి ఇక్కడ ఉన్న అంజలి వాళ్ళిద్దరు ఛానల్కి, అంజలి సిస్టరు, స్మార్ట్ సిస్టర్ ఇద్దరు ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా? అయితే లింక్స్ అనేది కింద ఇస్తాను, కంపల్సరీ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీరు మా ఛానల్ని చక్కగా వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్టే. షేరు, లైక్, కామెంట్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే, కాబట్టి హ్యాపీగా చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటిదా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మీరు అందరూ సంతోషంగా ఉంటే మీలో నన్ను కూడా గుర్తుంచుకోండి. బై బై, థ్యాంక్ యూ.